వెల్కమ్ టు జిందగీ స్పెషల్ డ్రైవ్. నేను సంధ్య. కరోనా ప్రభావంతో కులవృత్తులు కుదేలవుతున్నాయి. ఈ నేపథ్యంలో అటు లక్షలాది మంది బ్రతుకులు అస్తవ్యస్తంగా మారాయి. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా కరోనా బుసలు కొడుతోంది. కరోనా ప్రభావంతో అన్ని రంగాలు పడికేశాయి. ముఖ్యంగా రెక్కాడితే కాని డొక్కాడిని చేతివృత్తుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. కులవృత్తి తప్ప మరేమీ తెలియని వాళ్లు నానా తిప్పలు పడుతున్నారు. కమ్మరి కొలిమి, కుమ్మరి చక్రం, జాలరి పగ్గం, సారణమక్కం, ఇలా సంప్రదాయ పనివారి నుంచి తాపీ మేస్త్రి వరకు అందరూ పనుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. ఇది ఏ ఒక్క రాష్ట్రం గురించో కాదు, అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పరిస్థితి. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కులవృత్తులు నమ్ముకుని జీవించే వారు కోట్లల్లో ఉంటారు. వారంతా కరోనా వైరస్ వల్ల ఉపాధి లేకుండా మారారు. వారి ఇబ్బందులను ప్రభుత్వాల దృష్టికి తెచ్చి సత్వర చర్యలు తీసుకోవడానికి వీలుగా సీవీఆర్ న్యూస్ సామాజిక బాధ్యతగా వరుస కథనాలను ప్రసారం చేసింది. అటు మొదటగా నాయి జిందగీ అనే శీర్షికతో క్షురకులు కరోనా వల్ల ఎలా ఉపాధి కరువై ఇబ్బందులు ఎదుర్కొంటున్నారో కళ్ళకు కట్టినట్టుగా చూపించింది. వారిని తక్షణం ఆదుకోవాల్సిన అవసరం ఉందని చెప్పింది. సీవీఆర్ న్యూస్ ప్రసారం చేస్తున్న నాయి జిందగీకి అన్ని వర్గాల నుంచి మంచి స్పందన వచ్చింది. ఇతర చేతివృత్తుల వాళ్లు కూడా కరోనా వల్ల తాము ఉపాధి కోల్పోయామని తమ కష్టాల గురించి చెప్పాలంటూ సీవీఆర్ న్యూస్ కు విజ్ఞప్తి చేశారు. ఈ నేపథ్యంలో సీవీఆర్ న్యూస్ లో ప్రతిరోజు ప్రసారమవుతున్న నాయి జిందగీ పేరు అందరి జిందగీకి అర్థం కావాలని సీవీఆర్ న్యూస్ నిర్ణయించింది. ఈ జిందగీ కార్యక్రమంలో అన్ని చేతివృత్తుల వాళ్ల ఇబ్బందులను ప్రసారం చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. కరోనాకు ముందు చేతివృత్తిదారులకు చేతి నిండా పని కాకుండా అంతో ఇంతో పని దొరికేది. కరోనా మహమ్మారి ఎంటర్ అయిన తర్వాత చేతి పనిని నమ్ముకున్న వారి జీవితం కల్లోలంగా మారింది. రెక్కాడితే కాని డొక్కాడని పేదలపైన తీవ్ర ప్రభావం చూపింది. మార్చి నెల 22న జనతా కర్ఫ్యూ నుంచి మొదలైన లాక్డౌన్ ఈ వృత్తిదారుల బతుకులను భారంగా మార్చింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో పలువురు చేతి వృత్తుల వాళ్లు ఉపాధి లేక అన్నము రామచంద్ర అంటూ అలమటించే పరిస్థితి ఏర్పడింది. నిత్యం ఏదో ఒక పని చేస్తూ పుట్టపోసుకునే చేతి వృత్తిదారులు ఇప్పుడు సాయం కోసం చూస్తున్నారు. వీరి బాధను అర్థం చేసుకున్న ఏపీ ప్రభుత్వం నాయి బ్రాహ్మణులకు, దర్జీలకు, రజకులకు ఆర్థిక సాయం అందించేందుకు జగనన్న చేదోడు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ చేదోడులో భాగంగా నాయి బ్రాహ్మణులు, టైలర్లు, రజకులకు ఏటా 10,000 రూపాయల ఆర్థిక సాయాన్ని అందిస్తున్నారు. 5 ఏళ్ల పాటు ఆర్థిక సాయం అందించాలని వైఎస్ జగన్ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రభుత్వ పాఠశాలకు వెళ్లే పిల్లలు తమ తల్లుల ఖాతాల్లో అమ్మఒడి పథకం కింద 15,000 రూపాయలు జమ చేస్తోంది. ఆటో డ్రైవర్లకు ఏటా 10,000 రూపాయలను అందిస్తోంది. ఈ పథకాల వల్ల చేతివృత్తిదారులకు కొంత మేలు జరిగినా ఆకలిగా ఉన్న వారికి చేపల కూరతో భోజనం పెట్టే బదులు చేపలను పట్టే విద్య నేర్పడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. ఇప్పటికే అటు జిందగీ కార్యక్రమం ద్వారా తమ పడుతున్న ఆవేదనను, వారు పడుతున్న కష్టాలను తెరమె తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. మనతో మాట్లాడే పబ్లిక్ కాల్ సిద్ధంగా ఉన్నారు, కాల్ తీసుకుందాం. హలో, హలో కుమారి గారు, నమస్తే అండి.
నమస్తే అండి, మాది కృష్ణా జిల్లా అండి. చెప్పండి. మేము పొలం పనులు చేసుకునే వాళ్ళం అండి. మాకు అసలే ఇప్పుడు పొలం పనులు కూడా చేసే పనిలేదు కదండి, వరసాల్లో వాటిలో కొంచెం ఇబ్బందిగానే ఉందండి. మరి ఇంకోటి ఏంటంటే మాకు రేషన్ కార్డు లేదండి ఫస్ట్. అందులో ప్రభుత్వం నుంచి వచ్చే ఏ అబ్ది రాదు కదండి మాకు. ఎన్నో సార్లు పెట్టుకున్నామండి, మెయిన్ పెట్టుకున్నా గానీ అధికారులు అసలే ఏదైంది కూడా చెప్పట్లేదు అండి. అది తక్కువైంది, ఇది తక్కువైంది అంటున్నారు. అవి మొత్తం తీసుకుని వెళ్ళేపాటికే అది ఆ సిస్టమ్ ఆపేసాము అని ఏదో ఒక సాకుతో 10 సంవత్సరాల నుంచి అండి ఆపేసేస్తున్నారు. కనీసం ఒక సెంటు భూమి కాదు కదా, అసలు ఏమీ లేదండి. చేసుకుంటే తినట్టు లేకపోతే లేదు. మరి కరువు కాలంలో కనీసం బియ్యం కూడా రాకపోతే ఎలా బతుకుతామండి? అదే కొంచెం ఇబ్బందిగా ఉందండి. కొంచెం మీ ద్వారాగైనా ప్రభుత్వాన్ని తెలిసి మాకు రేషన్ కార్డ్ అన్నా ఇప్పిస్తే కనీసం బియ్యం అన్నా తెచ్చుకుంటాను అండి. ఖచ్చితంగా కుమారి గారు, కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. మీలాగే అటు రేషన్ కార్డు లేక రేషన్ రాక ఇబ్బంది పడుతున్న వాళ్ళు చాలా మంది మన కార్యక్రమానికి ఫోన్ చేయడం జరిగింది. మీ అందరి బాధలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు మీరు చెప్తున్న ఆవేదనే నేరుగా ప్రభుత్వాలు వినే విధంగా మన జిందగీ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాము. థ్యాంక్ యూ కుమారి గారు, కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు, మీ బాధని ఆవేదనని తెర మీద తీసుకొచ్చినందుకు. నిజంగా ఒకరు కాదు, ఇద్దరు కాదు, వందల సంఖ్యలో వాళ్ళు పడుతున్న బాధని ప్రతిరోజు తెర మీద తీసుకొస్తున్నారు. అటు ఏపీ ప్రభుత్వం కొంత ముందడుగు వేసినా అది అర్హులైన అందరికీ అందట్లేదు అన్న విషయాన్ని ప్రతిసారి తెర మీద తీసుకొస్తున్నారు. అది వారు చేతి వాటము, ఎక్కడ లేని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్తో మా ప్రాణాలని తీస్తున్నారండి అంటూ కూడా బాధితులు మన కార్యక్రమాన్ని చూసి వాపోవడం జరుగుతుంది. ఇటు తెలంగాణలో 140 కోట్ల రూపాయల చిరు వ్యాపారులకు రుణమేళ సదుపాయం కల్పించినా అసలు ఎవరికి కల్పించారు, ఏ బ్యాంకులకు వెళ్ళి అడగాలి, దానికి సంబంధించి అధికారులు మాకు ఎలాంటి సమాచారం అందించట్లేదు అంటూ కూడా తెలంగాణ నుంచి కాల్ చేస్తున్న అనేక మంది తెలియజేయడం జరుగుతుంది. చేతి వృత్తుల వాళ్లకు సంబంధించి కొన్ని జిల్లాల్లో ప్రభుత్వం సాయం అందుతుంది, కొన్ని జిల్లాల్లో అసలు పట్టించుకోవట్లేదు అన్న ఆవేదన తెర మీద తీసుకొస్తున్నారు. ఇక మధ్యతరగతి కుటుంబీకులదైతే చెప్పాల్సిన పని లేదు, ముందుకి వెళ్ళలేక వెనక్కి లాక్కోలేక అన్నట్టుగా మధ్యలో ఎంత నరక యాతన అనుభవిస్తున్నాము అంటూ కూడా వారి ఆవేదన తెర మీద తీసుకొస్తున్నారు. ఇలా మధ్యతరగతి కుటుంబం నుంచి మొదలు పెడితే దిగువ మధ్యతరగతి కుటుంబం వరకు సామాన్య ప్రజానీకం పడుతున్న అవస్థలు, ఆవేదనలు, కోకొల్లలు. కరోనా మహమ్మారి వచ్చి మా జీవితాలను కుదిపేసిందండి. ఇలాంటి దుర్భర పరిస్థితి ఎదుర్కొంటామని కూడా అనుకోలేదు. ఇలాంటి సమయంలో చేయూతను అందించాల్సిన ప్రభుత్వము మమ్మల్ని ఆదుకోకపోతే, పట్టించుకోకపోతే ఎలా అండి అంటూ ప్రశ్నిస్తున్నారు. దీంతో పాటు రెడ్డి సామాజిక వర్గంలో కావచ్చు, దాంట్లో కూడా బీద కులస్తులు ఉన్నారు, మమ్మల్ని కూడా పట్టించుకునే నాథుడు ఎవరండి అంటూ కూడా ఆ సామాజిక వర్గానికి చెందిన వారు కూడా మన కార్యక్రమాన్ని చూసి కాల్ చేయడం జరుగుతుంది. అటు సీజన్ల వారీగా ఉభయ తెలుగు రాష్ట్రాల్లో అంతో ఇంతో వెనుకేసుకునే వాళ్ళము, ఈ సీజన్ మా నోట్లో మట్టి కొట్టింది, అసలు రేపటి రోజు ఎలా ఈ చేసిన తెచ్చుకున్న సరికంతా ఎలా అమ్ముడుపోవాలి, చేసిన సరికంతా ఎక్కడ అట్టి పెట్టుకోవాలి, ఏమి అర్థం కాక సతమతమవుతున్నాము అంటూ కుమ్మరి వాళ్ళు కావచ్చు, రోడ్ల మీద బడ్డీ కొట్లు పెట్టుకున్న వాళ్ళు కావచ్చు, జాతర సమయాల్లో అమ్ముకునే వాళ్ళు కావచ్చు, ఒక్కరేంటి ప్రతి ఒక్కరి వెత ప్రస్తుతం కరోనా కాలంలో రోడ్డు మీద పడ్డామని చెప్పే విధంగానే ఉన్నాయి. మరొక అలా ఉన్నారు, కాల్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. హలో, హలో మేడం, నమస్తే అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుండి? విజయవాడ. పేరండి? విజయవాడ. విజయవాడ నుంచి కుసుమ. కుసుమ గారు నమస్తే అండి. నమస్తే మేడం, మీ ప్రోగ్రామ్ మాకు ఎంత హ్యాపీగా ఉంటుందని చెప్పలేము. థ్యాంక్ యూ అండి. సమస్యలు అంది, ఎంత మంది సమస్యలకి మీరు ఎంత పేషెన్స్ గా ఆన్సర్ ఇస్తున్నారు మేడం. థ్యాంక్ యూ అండి. 12-13 ఇయర్స్ నుంచి ఐఎమ్ లీడింగ్ మై లైఫ్ ఎలోన్. డిస్టర్బ్ అయినా రేషన్ కార్డ్ అంటే వేరే పక్కన ఎవరన్నా ఉండాలమ్మా, పిల్లలన్నా ఉండాలి, ఎవరన్నా రేషన్ లేదు. అసలు ఈ జగన్మోహన్ రెడ్డి గారికి పెట్టిన ఒక్కటి కూడా మనకి ఏది ఏం అందట్లేదు మేడం. ఎన్నో రూల్స్ చెప్తున్నారు మేడం. అదండి, గవర్నమెంట్ సంబంధించిన ఇలా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి ఏం చేస్తే కరెక్ట్ సమాధానం దొరుకుతుందని మీరు అనుకుంటున్నారు కుసుమ గారు? ఎవరికి చెప్దాం, జగన్మోహన్ రెడ్డి గారికి దగ్గరికి పోయి చెప్పాలనిపిస్తుంది. ఇప్పుడు ఈ ప్రభుత్వం ద్వారానే విన్నవించండి మీరు, ఎవరో ఒకరు వినకపోతారా, దీనికి సమాధానం చెప్పకపోతారా? అవును మేడం, ఎందుకంటే మీరు చూస్తున్నారు కాబట్టి, ఒక భరోసాతోనే మీరు ఈ కార్యక్రమాన్ని చూసి కాల్ చేశారు కదా, కాబట్టి ఎలాంటి సాయాన్ని మీరు కోరుకుంటున్నారో మీ ద్వారానే విన్నవించండి. ఎలాంటి సాయం అంటే
ఇప్పుడు ఈ రూల్స్ మేము ఇప్పుడు ఎంక్వైరీలు అంటారు, ఇంటింటికి వాలంటీర్ అన్నారు, వాలంటీర్స్ కూడా కరెక్ట్ గా ఎంక్వైరీ చేసి మరి కరెక్టే కదా అని వాళ్ళు కూడా ఏమి ఏం లేదు మేడం, మా ఇంటింటికి వచ్చి మీ ఇంటి దగ్గరకే వస్తారన్నారు, అది కూడా ఏం లేదు, మరి మీరే రావాలండి అంటున్నారు, మనం అయితే మంచి రెస్పాన్స్ ఏముండట్లేదు మేడం. ఓకే, థ్యాంక్ యూ కుసుమ గారు చెప్పుకోవాలి. నిజంగా అంటే మీ ఆవేదన రేషన్ కార్డు లేకపోవడం వల్ల ఏది రాదు అన్న విషయం అయితే అందరికీ తెలిసిందే. ఈ కరోనా కష్టకాలంలో అందాల్సిన రేషన్ కూడా అందట్లేదు అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులోనూ మీరు ఒంటిగా ఉంటారు అనేసి అని చెప్తున్నారు. మీలాంటి వాళ్ళను ఆదుకోవాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది. ఆ దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలి. ఇన్ని పథకాలు తీసుకొస్తుంటే అవి కింది దాకా రీచ్ అవుతున్నాయా లేదా అన్నది మాత్రం ఖచ్చితంగా క్రాస్ చెక్ చేసుకోవాల్సిన అవసరం ప్రభుత్వానికి లేదా అంటూ కూడా బాధితులు ప్రశ్నించడం జరుగుతుంది. అటు అధికారులు ఎందుకు ఇంత అలసత్వంగా వహిస్తున్నారు, అటు ప్రజల కోసం పనిచేయాల్సిన అధికారులు ఇంత నిర్లక్ష్యం చేయడం ఏంటి అని కూడా ప్రశ్నించడం జరుగుతుంది. మరో కాల్ తీసుకుందాం. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? ఏం చేస్తుంటారు కుమార్ గారు? చెప్పండి. అన్నదానం చేయడము, కూరగాయలు ఇవ్వడము, హెల్ప్ చేయడము, ఎవరికైనా ఇబ్బందులు ఉంది అంటే వాళ్ళకి బట్టలు ఇవ్వడము అన్ని చేస్తా అంటే నాకు సీవీఆర్ ఎందుకు కట్ అయింది? నాకు సీవీఆర్ రావట్లేదు, నాకు ఇంటర్నెట్ కూడా రావట్లేదు, కానీ గుడ్డిగా ఫోన్ చేస్తే మీరు నాకు వచ్చారు, దొరికారమ్మా. ఓకే, అంటే మీ ఏరియాలో సీవీఆర్ ఛానల్ రావట్లేదు? రావట్లేదు, నాకు రావట్లేదు, మిగతా వాళ్ళకి అంతా వస్తా ఉంది. ఓకే, మీ ఇంట్లో రావట్లేదు? నాకు రావట్లేదు, ఎందుకనమ్మా? తెలీదండి మరి, అది ఒకసారి మీ కేబుల్ ఆపరేటర్ ని కనుక్కోండి. ఎందుకంటే మీ కాలనీ అంతటా వస్తుంది అంటున్నారు కాబట్టి, అంటే దాని వల్ల ఇప్పుడు మొత్తం కాలనీ అంతా రాకపోతే వేరు, మీ ఇంట్లో రావట్లేదు అంటున్నారు కాబట్టి ఒకసారి మీ కేబుల్ ఆపరేటర్ దగ్గరికి వెళ్ళేసి కనుక్కునే ప్రయత్నం చేయండి కుమార్ గారు. చెప్పండి. అది మొన్న ఒక 4-5 డేస్ కింద నేను అమరావతి రైతుల గురించి మాట్లాడాను. వాళ్ళు అక్కడ బాధపడతా ఉన్నారు, రోజు కూర్చొని చెప్పులతో కొట్టుకుంటా ఉన్నారు. ఇది పద్ధతి కాదు, మీరు అట్లా కొట్టుకోకండి, రైతులము బాగుండాలా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు 20,000-30,000 ఎకరాలు ఆయన అమ్ముకుని వేసినాడు, మీరు అంత అవసరం అయితే మీరు కొట్టుకునే పోతుడు, చంద్రబాబు నాయుడు పరకలతో చెప్పులతో కొట్టండి, కానీ మీరు కొట్టుకోదండి అని చెప్పాను. అప్పటి నుంచి నాకు రావట్లేదు. ఓకే అండి, ఒకసారి అయితే కుమార్ గారు మీ కేబుల్ ఆపరేటర్ని అయితే కనుక్కోండి, ఏంటి అన్నది అయితే విషయం తెలుస్తుంది. ఈవెన్ మా ఛానల్ రావట్లేదు అనేసి అని ఎంతో అభిమానంతో మీరు ఫోన్ చేశారు, మీకు ధన్యవాదాలు కుమార్ గారు. ఎందుకంటే మొత్తం రాకపోతే మేము ఏమన్నా అడగడానికి కానీ వాళ్ళతో మాట్లాడడానికి కానీ ఉంటుంది. మీ ఇండివిజువల్ ఒక్కరికి రాలేదంటున్నారు కాబట్టి ఒక్కసారి కేబుల్ ఆపరేటర్ని స్ట్రాంగ్గా మీరు అడిగే ప్రయత్నం చేయండి. థ్యాంక్ యూ కుమార్ గారు కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు వెంకటేశ్వరమ్మ అండి, రేపల నుంచి మాట్లాడుతున్నాను. చెప్పండి వెంకటేశ్వరమ్మ గారు. జగన్ గారు చేసే బానే ఉండేదానండి, 4 ఇళ్ళు ఉండేవాళ్ళకి రేషన్ కార్డు ఉంది, 10 ఎకరాల పొలం ఉండేవాళ్ళకి రేషన్ కార్డు ఉంది, వాళ్ళకే 18,000 వేస్తున్నారు. అసలు ఆ కార్డు లేని వాళ్ళ పరిస్థితి ఏంటండి? ఇప్పుడు అన్ని ఉండేవాళ్ళకు ఇస్తున్నారు, ఆధార్ కార్డు నెంబర్ ఉండయి, ఆధార్ కార్డు నెంబర్ ని బట్టి మరి ఆ పొలాలు ఉండేవాళ్ళు నేరు పక్కన పెడితే అసలు ఏమీ లేని వాళ్ళకి ఇవ్వచ్చు కదా? అవునమ్మా. దీనికి సంబంధించి అంటే మీ ప్రాంతంలో ఎవరికైనా కంప్లైంట్ చేశారా? మా ప్రాంతంలో ఎవరికి వాలంటీర్లు ఉన్నారు, వాలంటీర్లకు రాస్తే ఏం చేస్తున్నారండి వాళ్ళు? ఇదిగో అదిగో అంటున్నారు. ఆధార్ కార్డు నెంబర్ ని బట్టి వాళ్ళ పొలాల నెంబర్లు ఉంటాయి, 4 ఇళ్ళు ఉండయి అని ఉంటాయి. వాళ్ళని తీసి పక్కన పెట్టి ఏమి లేని వాళ్ళకి ఇస్తే బాగుంటది కదా? జగన్ గారు చేస్తే బాగుండయి. అర్థమైందమ్మా మీరు చెప్పింది. థ్యాంక్ యూ వెంకటేశ్వరమ్మ గారు కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు. అంటే మన జిందగీ కార్యక్రమం ద్వారా మీలాగే చాలా మంది చెప్పడం జరిగింది, అర్హులైన వాళ్ళకి అంత మంచి సంక్షేమ పథకాలు పెట్టినప్పుడు అందట్లేదు అన్న విషయము. దీనికి సంబంధించి అయితే ఆయా ఉన్నతాధికారుల దృష్టికి ఆ శాఖ మాత్రులకు అయితే చెప్పడం జరుగుతుందమ్మా. ఎప్పటికప్పుడు మా కార్యక్రమానికి వస్తున్న కాల్స్కి సంబంధించి, మా డిస్ట్రిక్ట్ రిపోర్టర్స్ అక్కడ జరుగుతున్న విషయాలకు సంబంధించి ఆయా ప్రాంత ఎమ్మెల్యేలకు ప్రజాప్రతినిధులకు అయితే ఎప్పటికప్పుడు సమాచారాన్ని అయితే చేరవేస్తున్నాము, ఖచ్చితంగా దానికి సంబంధించి యాక్షన్ తీసుకుంటాము అంటూ కూడా ఉన్నతాధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. మీరు అన్నట్టుగా అర్హులైన వాళ్ళకి అందినప్పుడే ఆ సంక్షేమ
సంక్షేమ ఫలాలకు ఒక అర్థం ఉంటుంది. అన్ని ఉన్న వాళ్ళకి ఇవ్వడం వల్ల అయితే ఎలాంటి ప్రయోజనం ఉండదు, దానివల్ల ప్రభుత్వ వ్యతిరేకత రావడం తప్పితే ఇంకొక మాట అయితే ఉండదు. వెంకటేశ్వరమ్మ గారు, థ్యాంక్ యూ కార్యక్రమాన్ని చూసి కాల్ చేసినందుకు, అక్కడ జరుగుతున్న విషయాన్ని తరిమి తీసుకొచ్చినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నా పేరు లక్ష్మి అండి. ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు లక్ష్మి గారు? చిలకలూరుపేట నుంచి అండి. చెప్పండి లక్ష్మి గారు. జగన్ గారు చేస్తున్నారు కానీ మాకంటూ ఏం లేదమ్మా. నాకు భర్త లేడు, ఇద్దరు ఆడపిల్లలను పెట్టుకుని ఇల్లు అద్దె కట్టుకోలేక ఈ లాక్డౌన్ మార్చి నెల నుంచి పనికి పోవటానికి లేక ఇద్దరు అమ్మాయిలు కొంచెం ఆరోగ్యం బాగలేక స్కూల్కి కూడా వెళ్ళలేకపోయారు. అమ్మ ఒడి పాటి పిల్లలకు కూడా రాలేదమ్మా. డబ్బులు ప్రెజెంట్ ఉంటేనే ఇస్తారు, లేదే లేదని అన్నారు. ఓకే, ఇంట్లో తినటానికి కానీ అద్దె కట్టుకోలేక కరెంటు బిల్లు కట్టలేక, కరెంటు బిల్లు ఇప్పుడు ఇప్పుడే ఎక్కువ వస్తుంది లాక్డౌన్ అప్పుడు కరెంటు బిల్లు కూడా బాగా ఇబ్బంది అయిపోయిందమ్మా. చాలా కష్టంగా ఉంది కుటుంబం జరగటం కూడా నాకు. ఓకే, అంటే ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందలేదా లక్ష్మి గారు? ఒక రూపాయి కూడా నాకు వచ్చింది లేదమ్మా ఇంతవరకు. ఓకే, అంటే రాకపోవడానికి కారణం ఏంటి? ప్రెజెంట్ ఉండాలంటున్నారు అమ్మ ఒడి పథకం కూడా, అమ్మాయిలకు డబ్బులు రావాలంటే. ఓకే, అంటే కొంచెం పెద్ద అమ్మాయికి ఆరోగ్యం బాగాలేక ఆపరేషన్ చేయాలన్నారు, డబ్బులు లేక ఇచ్చేవాళ్ళు లేక, అమ్మాయికి బాగాలేక ఇట్లా చిన్న అమ్మాయికి కొంచెం బాగాలేక హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఇంట్లో అయిపోయినాయి. ఆరోగ్యశ్రీ కార్డు మీరు అప్లై చేయలేదమ్మా? ఆరోగ్యశ్రీ కార్డు మొన్న ఇచ్చారు. వాలంటీర్లకు చెప్తానేమో రావు, ప్రెజెంట్ ఉంటే ఇంక ఈ సంవత్సరం లేదు నెక్స్ట్ పెడతాయి అని అంటున్నారు మళ్ళీ. ఓకే, ఆ నెక్స్ట్ పెడితే కూడా ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన వాళ్ళకే వస్తాయి, రెండో పెడతాలు కొత్తగా వాళ్ళకి రావు అని చెప్పేసి అని అంటున్నారు. మాకు ఏది ఇంతవరకు ఒక్క రూపాయి కూడా మార్చి నెలలో ఏప్రిల్ నెలలో ఇచ్చారమ్మా జగన్ గారు 1000 రూపాయలు కుటుంబానికి వచ్చి. ఆ 1000 రూపాయలు అన్నింది డబ్బులు. అదే లక్ష్మి గారు, అందరి ఆవేదన మీలాగే ఉందండి. నాకు చికెన్ గున్నె జ్వరం అది వచ్చేసి కాళ్ళు పట్టేసి ఏ పనికి పోలేక కొంచెం ఒంట్లో బీపీ పెరిగిపోయి ఆలోచించి ఆలోచించి పిల్లల గురించి తిని తినకుండా నేర్చుకొని. ఖచ్చితంగా లక్ష్మి గారు, మీ ఆవేదన ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తామండి. కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు ధన్యవాదాలండి. అర్థమైంది లక్ష్మి గారు, ఖచ్చితంగా అండి. అసలు సంక్షేమ ఫలాలకు సంబంధించి ఏం జరుగుతుంది అన్న విషయాన్ని ఖచ్చితంగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాము. మా వంతు ప్రయత్నంగా అర్హులైన వాళ్లకు అందే విధంగా ఏం చేయగలమో సివిఆర్ న్యూస్ ఆ కార్యక్రమాలను చేసే దిశగా అయితే అడుగులు వేస్తుందండి. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. కొంచెం గట్టిగా మాట్లాడండి. చెప్పండి పద్మలత గారు. వినిపించట్లేదు పద్మలత గారు, మీరు మాట్లాడేది. హలో, మీ వాయిస్ వినిపించట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడండి పద్మలత గారు, ఫోన్ దగ్గర పెట్టుకొని. ఓకే, థ్యాంక్ యూ పద్మలత గారు. మరో కాల్ తీసుకుందాం. హలో మేడం, నమస్తే. మేడం నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుండి? మేము గోపాలపురం మేడం, పామర మండలం నుంచి. పేరండి? చెన్నకేశ్వరులు మేడం. చెప్పండి చెన్నకేశ్వరులు గారు, ఏం చేస్తుంటారు? మేడం మేము రజికులం మేడం, బట్టలు ఐరన్ చేస్తున్నాం. ఓకే, చెప్పండి చెన్నకేశ్వర్ గారు, మాట్లాడండి. మేడం మాకు మామూలుగా వాలంటీర్లు అసలు మా ఇంటికి. ప్లీజ్ అండి చెన్నకేశ్వర్ గారు, టీవీ వాల్యూమ్ తగ్గించేసి ఏం చెప్పదలుచుకుంటున్నారో నేరుగా ఫోన్ లో చెప్పండి. వాలంటీర్లు మా ఇంటికి రావట్లేదు మేడం అసలు. ఓకే, వాళ్ళకి విఆర్ వాళ్ళకి వాళ్ళకి చెప్పినా గానీ వాళ్ళు ఏం చెప్పట్లేదు మేడం వాళ్ళు వాలంటీర్ గురించి. ఓకే, దాని గురించి మేడం మేము ప్రభుత్వానికి చెప్పాలని అనుకుంటున్నాం. ఈ రూపంలోనన్నా న్యూస్ లోనన్నా మళ్ళీ తెలియపరుస్తుందని అందుకు మేడం. ఓకే, ఖచ్చితంగా చిన్నకేశ్వర్ గారు, థ్యాంక్ యూ కార్యక్రమాన్ని చూసి కాల్ చేసినందుకు. వాలంటీర్ల పనితీరుకు సంబంధించి మీరే కాదు చాలా మంది కూడా చెప్పడం జరిగింది, అటు వాళ్ళ తీరు మాత్రం మారట్లేదు అన్న విషయాన్ని తరిమి తీసుకొచ్చారు. మీరు అదే విషయాన్ని తరిమి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు, థ్యాంక్ యూ అండి. కార్యక్రమాన్ని చూసి కాల్ చేసి అక్కడ సంక్షేమ ఫలాలకు సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు, పట్టించుకోవట్లేదు అన్న విషయాన్ని చెప్పారు. ఖచ్చితంగా అధికారులు అయితే దీనికి సంబంధించి ఆరా తీయాల్సిన సమయం అయితే ఆసన్నమైంది, ఎందుకంటే ఇలాంటి కష్టకాలంలో అటు ప్రభుత్వం నుంచి సంక్షేమ ఫలాలు అందుతున్నా కూడా రీచ్ అవ్వనివ్వట్లేదన్న విషయాన్ని ఖచ్చితంగా గుర్తించాల్సిన అవసరం అయితే ఉంది. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి.
శివార్లు సార్. అవునండి, మీ పేరు ఎక్కడండి? గచ్చిబౌలి మాణిక్యం గౌడ్ అండి. చెప్పండి మాణిక్యం గౌడ్ గారు. ఎల్లవెట్టిగా శివార్ న్యూస్ కు నాకు ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. మీ అంత శివార్ న్యూస్ లో ఉన్న ప్రశ్నలు ఏ టీవీలో లేవండి. నేను ఇప్పుడు కాదు, ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తా టీవీ. ఓకే, కానీ మీరు ప్రజాసేవ కర్తవ్యం అని ఇంటరావరావు నేను ఫ్రెండ్ ఇద్దరము, ఎంటరామారావు నేను ఇద్దరం చాలా క్లోజ్. ఆయన నేను ఆయన గురించి చెప్పదలుచుకోలేదు, కానీ కాకపోతే అంటే మీరు ఈ ప్రశ్నలకు సమాధానం చెప్తారంటే చాలా చాలా మీకు నేను నిజంగా చెప్తాను, దేవుని లాంటి టీవీ. థ్యాంక్ యూ అండి. దేవుడు ప్రత్యక్షమైనట్టు. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే ఇటువంటి చెప్పడం ఎవరు చెప్పలేరు, భయపడతారు. అందుకనే నేను చాలా ఇంప్రెస్ అయిపోతాను మీ టీవీ చూసి. థ్యాంక్ యూ అండి. కాల్ చేసినందుకు, మీరంతలా మా ఛానల్స్ ని అబ్జర్వ్ చేస్తున్నందుకు ధన్యవాదాలండి. ఎందుకంటే ప్రజా సమస్యలపైన దృష్టి పెడదాము, అందుకోసమని ఎక్కువగా కాల్స్ తీసుకునే ప్రయత్నం కూడా చేస్తున్నాము. ఎందుకంటే అభినందనలు ప్రశంసల వల్ల ఇంకొక కాల్ మనం తీసుకోలేము, బట్ మీరు ప్రేమతో అభిమానంతో మా కార్యక్రమం చూసి కాల్ చేసి ధన్యవాదాలు తెలిపారు సార్. మీకు కూడా మా ఛానల్ తరపు నుంచి ధన్యవాదాలు అండి. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుండి? మనుగూరు భద్రాద్రి అండి. మనుగూరు నుంచి? భద్రాద్రి కొత్తగూడెం అండి. ఓకే, మీ పేరండి? శేషయ్య అండి. చెప్పండి శేషయ్య గారు. మేడం గారు, ఇది ఈ ప్రోగ్రామ్ బాగానే ఉందండి, అయితే ఇవి ఈ యొక్క కార్యక్రమాన్ని మిగతా ఇందాక చెప్పినట్టు ఈ వాలంటీర్ల జోక్యం తీసుకునేటట్టు అధికారుల దృష్టికి మీరు తీసుకొస్తే ఖచ్చితంగా ఇప్పుడు ఈ మూమెంట్ లో మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారండి. ఖచ్చితంగా ఎస్ఐ గారు, హ్యాట్సాప్ అండి. థ్యాంక్ యూ అండి. మీరు అన్నట్టుగా అటు చెప్పండి మేడం. అదే మేడం చెప్పండి. ఓకే, మీరు అన్నట్టుగా ఖచ్చితంగా గ్రామ వాలంటీర్లు కావచ్చు, అధికారుల పనితీరుకు సంబంధించి కావచ్చు, ఎప్పటికప్పుడు అయితే ఆ శాఖ ఉన్నతాధికారులకు తెలియజేసే ప్రయత్నం చేస్తున్నాం. వచ్చిన సమస్యలు మేడం చెప్పండి. ఆయన నిన్న వచ్చి తీసుకొని వెళ్ళారు మేడం. ఇది పిఎం మన సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కింద వస్తుందా లేకపోతే ఇది స్టేట్ గవర్నమెంట్ అండి? ఓకే, ఏదది ఇప్పుడు మీరు ఇచ్చేదండి? మనం ప్రస్తుతానికి అయితే రెండు తెలుగు రాష్ట్రాలకు సంబంధించండి, లోకల్ గా మనం మాట్లాడుతున్నాము, కేంద్రం దాని గురించి కాదు. ఈ కష్టకాలంలో కరోనా టైంలో ప్రభుత్వాలు ఆదుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్న అంశం మీద, అలాగే ప్రభుత్వాలు అందిస్తున్న సంక్షేమ ఫలాలు అందరికీ అందుతున్నాయా, ఈ కష్టకాలంలో అవి ఎంతో ఎంతో మేలు చేస్తాయి కదా అన్న విషయానికి సంబంధించి. థ్యాంక్ యూ ఎస్ఐ గారు కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. మీరన్నట్టుగా అటు వాలంటీర్ల పనితీరుకు సంబంధించి అయితే ఎప్పటికప్పుడు అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాం, కొంతలో కొంత మార్పు వచ్చిందని అయితే మాకు అందుతున్న రిపోర్ట్ ప్రకారం అయితే తెలుస్తుంది. ఖచ్చితంగా సమూలంగా మార్పు రాకపోయినా మా వంతుగా మేమేం చేయగలమో జిందగీ కార్యక్రమం ద్వారా అయితే ఎప్పటికప్పుడు సివిఆర్ న్యూస్ ఆ ప్రయత్నం చేస్తూనే ఉందండి. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? చిట్టగట్టు విఠలాచారి దేవరకొండ మేడం. పేరండి? చిట్టగట్టు విఠలాచారి దేవరకొండ. విఠలాచారి గారు, టీవీ వాళ్ళని తగ్గించేసి ఏం చెప్పదలుచుకున్నారో చెప్పండి. లేదు మేడం, వీడియో టీవీ నా దగ్గర. చెప్పండి. మేము స్వర్ణం ఉంటూ చేస్తాం మేడం, స్వర్ణ కావాలంటే బంగారం పని చేస్తాం. ఓకే, అయితే మాకు గవర్నమెంట్ ఏ విధమైన ఆర్థిక సహాయం చేస్తలేదు. ఓకే, కరోనా లగ్నాలు ఉండే పెళ్లిలు ఉండే, అయితే మాకు కరోనా దెబ్బపడి లగ్నకపోయినా మాకు పని లేదు ఏది లేదు, చాలా ఇబ్బంది ఉంది మేడం. ఎందుకంటే ఆత్మహత్యం చేసుకునే పరిస్థితి ప్రారంభించడంట, కాబట్టి గవర్నమెంట్ ఎలాంటి స్పందన లేదు. అయితే గత ప్రభుత్వం ఈ కేసీఆర్ ప్రభుత్వం గతంలో 200 కోట్ల విడుదల చేసింది, ఏది ఏది పంచదాయర తైలపురాలకు. ఓకే, కానీ అది ఏ మూలనా ఎవరికి పంచలేదు, ఎవరికి ఇయ్యలేదు. ఓకే, అది ఎక్కడ కనీసంగా మనిషికి ఒక 50,000 రూపాయలు లోను అన్న మంజూరు చేస్తే బాగుంటుందని మా ఉద్దేశం మేడం. ఓకే, ఖచ్చితంగా ఖచ్చితంగా విఠలాచారి గారు. థ్యాంక్ యూ అండి కార్యక్రమం చూసి కాల్ చేస్తుంది, మీ అభిప్రాయం తెలియజేస్తున్నందుకు. ఖచ్చితంగా గోల్డ్ స్మిత్ వాళ్ళకు సంబంధించి అయితే ఇప్పటికే కార్యక్రమం ద్వారా అనేక విజ్ఞప్తులు చేయడం జరిగిందండి. మరి ప్రభుత్వం ఏ దిశగా అడుగులు వేస్తుందో చూద్దాము. థ్యాంక్ యూ అండి కార్యక్రమం చూసి మీ బాధను కూడా తెరమే తీసుకొచ్చినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. హలో, నమస్తే అండి. మేడం, నా పేరు సతీష్ మేడం, మహబూబ్నగర్ జిల్లా రాజాపూర్ మేడం మాది. చెప్పండి ప్రదీప్ గారు.
ప్రదీప్ గారు టీవీ చూడొద్దండి ప్లీజ్. హలో మేడం, టీవీ చూడకుండా ఏం చెప్పదలుచుకున్నారో నేరుగా చెప్పండి. మేడం ఇప్పుడు తెలంగాణ జిల్లాలో విశ్వకర్మలు చాలా ఘోరంగా ఉంది మేడం పరిస్థితి. విశ్వకర్మలు అది ఓకే. ఇప్పుడు అన్ని అంటే ఇప్పుడు గీత కార్మికులు వేరే వేరే వాళ్ళు ఏమైనా పనులు విశ్వకర్మలు మాత్రం చాలా వెనుకబడరు మేడం. మొత్తం లాక్డౌన్ వల్ల వాళ్ళకి పనులు లేకుండా అయిపోయినాయి. ఊర చాలా దిగజారిపోయింది మేడం వాళ్ళ బతుకులందరివి. ఓకే, మీ తరఫున సివిఆర్ న్యూస్ తరఫున ప్రభుత్వానికి కొద్దిగా రిక్వెస్ట్ చేసి మన విశ్వకర్మలకు ఏదైనా హెల్ప్ చేయగలరని చిన్న అదే మేడం దాని గురించి చేసిందా మేడం. ఖచ్చితంగా ప్రదీప్ గారు థ్యాంక్ యూ అండి కార్యక్రమాన్ని చూసి కాల్ చేసినందుకు. అటు మీ విశ్వకర్మలు అందరి తరఫున ఖచ్చితంగా మీరన్నట్టుగా ఆదుకునే దిశగా ప్రభుత్వాలు అడుగులు వేయాలి. మీరు పడుతున్న ఆవేదనకైతే సమాధానం చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. మరో కాల్ తీసుకుందాం. హలో మేడం, తను మాట్లాడాలి కొద్దిగా. నమస్తే అండి, మీ పేరు ఎక్కడి నుండి? మాణిక్యం గౌడ్. ఇంతమంది చేసిన కదా, నాకు చాలా సంతోషంగా మాట్లాడితే మీరు కట్ చేశారు. చెప్పండి మాణిక్యం గౌడ్ గారు. ఎందుకంటే ఒకటే చిన్న మాట అండి, చాలా మంది పాపం వాళ్ళ వాళ్ళ కష్టాలను తెరమే చెప్పడానికి ఫోన్ చేస్తున్నారు కాబట్టి ప్రశంసలు ఏముంది ఎప్పుడైనా మనం వినొచ్చు, బట్ బాధలు వినే సమయాన్ని వృధా చేయొద్దు అన్న ఒక ముఖ్య ఉద్దేశం అండి. అందుకే ఇంత ఇబ్బంది పడి మీరు ఇన్ని కష్టాలు తీరుస్తారు కదా, చాలా మంచి ఛానల్ అని నేను ఫోన్ చేసిన మేడం. వేరే విధంగా థ్యాంక్ యూ అండి మల్లికార్జున్ గారు. థ్యాంక్ యూ అండి మీ అభిప్రాయం తెలియజేసినందుకు, అలాగే మా కార్యక్రమాన్ని ఇంత పోగొడుతున్నందుకు ధన్యవాదాలు. కేవలం ఒకటేనండి, ప్రజా సమస్యలు తీర్చే దిశగా అడుగులు వేయాలి. కొంతలో కొంత వాళ్ళకు మేలు జరిగిన చాలా ఉన్న దృఢ సంకల్పంతో మా కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్తున్నాం. మీలాంటి పెద్దల ఆశీస్సులు ఉంటే ఖచ్చితంగా ఇంకా ఇంకా అనేక కార్యక్రమాలను తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తామండి. మరొకవాళ్ళు తీసుకుందాం. హలో మేడం. హలో హలో నమస్తే అండి. నమస్తే మేడం, నేను వైజాగ్ నుంచి ప్రభాకర్. చెప్పండి ప్రభాకర్ గారు. అదే మేడం, నేను స్కూల్ బస్ లో చేస్తున్నాను మేడం. స్కూల్ బస్ తర్వాత మార్చి నెల నుంచి మాకు అసలు ఏది అసలు గవర్నమెంట్ తరఫున కానీ స్కూల్ వాళ్ళు కానీ తర్వాత అట్లాంటి ఎటువంటి రూపం కూడా హాస్టల్ రాలేదు మేడం. ఓకే, స్కూల్ వాళ్ళు అడిగితే స్కూల్ వాళ్ళు మరి మనకి ఫీజు కట్టే రాలేదు. తర్వాత ప్రభుత్వం తరఫున ఏమి రావట్లేదు అని అంటున్నారు మేడం. అందరికి 10,000 జగన్ గారు వేస్తున్నారు. మరి స్కూల్ వాళ్ళు డ్రైవర్ల కంటే మరి స్టాఫ్ అనేది మరి వర్క్ చేస్తుంటే మరి ఎంత కొంత అనేది అందరూ ఉంటారు కదా మేడం. స్కూల్ స్టాఫ్ అంటే వాళ్ళే కాదు, మీలాగా పనిచేస్తున్న వాళ్ళని కూడా ఆదుకోవాలనేది మీ ఉద్దేశం అంతేనా? అంతే మేడం, అంతే మేడం. స్కూల్ స్టాఫ్ అందరూ ఎప్పటిలో ఉన్నాం మేడం. ఖచ్చితంగా ప్రభాకర్ గారు, దానికి సంబంధించి ఇప్పటికే చాలా మంది డ్రైవర్లు కూడా ఫోన్ చేయడం జరిగింది. ఓనర్లకు ఎలాగో ఇస్తున్నారు, దాంతోపాటు మాల కింద పనిచేసే వాళ్ళు కూడా ఉంటారు అన్న ఆవేదన తెర మీద తీసుకొచ్చారు. మీ ఆవేదన కూడా సమాధానం తొందరగానే దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ ప్రభాకర్ గారు కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం. హలో హలో సివిఆర్ న్యూస్ అండి. అవునండి, మీ పేరు ఎక్కడ నుండి? మేము అనంతపురం జిల్లా కళ్యాణ దుర్గం అండి. మాది మీ పేరండి? నా పేరు లక్ష్మి అండి. నమస్తే లక్ష్మి గారు. అని రామలక్ష్మి అని చెప్పండి. నాకు వైఎస్ఆర్ యువత చేయుత రాలేదండి నాకు. ఓకే, నాకు ఏందో క్యాస్ట్ సర్టిఫికేట్ రిజెక్ట్ అయిందని చెప్పి నాకు రాకుండా అయిందండి. ఓకే, ఒక్కసారి మీ సేవా కేంద్రానికి వెళ్ళి దానికి సంబంధించిన ఒక్కోసారి క్యాస్ట్ సర్టిఫికేట్ మళ్ళీ అప్లై చేయండి అమ్మా. మళ్ళీ గ్రామ వాలంటీర్కు ఆ డీటెయిల్స్ అన్ని ఇచ్చే ప్రయత్నం చేయండి. ఓకేనా? వస్తుందండి. నాకు అర్హులైన వాళ్ళందరికీ అందాలన్నదే అక్కడ ఉన్న ముఖ్య ఉద్దేశం అండి. మీరైతే అన్ని సబ్మిట్ చేయండి, అప్పటికి రాకపోతే మీ ప్రాంత ఉన్నతాధికార దృష్టికి అయితే తీసుకెళ్లే ప్రయత్నం చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ లక్ష్మి గారు కార్యక్రమం చేసి కాల్ చేసినందుకు. మరొక కాల్ తీసుకుందాం. హలో అండి, జిందగీ స్పెషల్ కార్యక్రమంలో సమస్య చెప్దామని ఫోన్ చేశామండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? నా పేరు శంకర్ అండి, ఏలూరు నుంచి మాట్లాడుతున్నాను, పశ్చిమ గోదావరి జిల్లా. నమస్తే శంకర్ గారు. నమస్తే అండి. ఏం చేస్తుంటారు? మేము పద్మశాలిని అండి, టైలరింగ్ చేస్తున్నాం 20 సంవత్సరాల నుంచి. ఓకే, కొద్ది రోజులు మేము షాపులు పెట్టాము కానీ అద్దెలే కట్టుకోలేక, ఇంటి అద్దెలు కుట్టు అద్దెలు కట్టుకోలేక నెలకొచ్చుకోలేక అద్దెలకే 10,000-12,000 అలా అయిపోతుంది. షాప్ తీసి ఇంటికాడే బోర్డు పెట్టుకొని 20 సంవత్సరాలు పని నమ్ముకొని పని చేసుకున్నాం అమ్మా. ఈ వాలంటీర్లకి పెట్టాము అంటే వాళ్ళు కుల వృత్తుల వాళ్ళకి డబ్బులు ఇస్తారని చెప్పి 10,000 ఇస్తారని చెప్పి పెట్టమంటే మేము పెట్టుకున్నాం. ఓకే, ఆల్రెడీ
మీ వాయిస్ కట్ అవుతుంది శంకర్ గారు, కొంచెం సిగ్నల్ ఉన్న ప్లేస్కి వచ్చి మాట్లాడగలుగుతారా? మీ ఆవేదన అయితే అర్థమైంది. ఇప్పుడు 20 సంవత్సరాల నుంచి ఇంట్లోనే షాప్ నడిపించుకుంటున్నాము, బట్ ఏంటంటే గ్రామ వాలంటీర్లు పట్టించుకోవట్లేదు అనేది చెప్తున్నారు. ఇప్పటికీ గ్రామ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అయితే రకరకాల కంప్లైంట్స్ వస్తున్నాయి శంకర్ గారు. ఖచ్చితంగా మీ అంశానికి సంబంధించి కూడా వాళ్ళు పనిచేయని విధానం కనిపిస్తుంది, ఖచ్చితంగా తెర మీద తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. థ్యాంక్ యూ శంకర్ గారు కార్యక్రమాన్ని చూసి కాల్ చేసినందుకు. నిజంగా అంటే ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన వాళ్ళకి అందట్లేదు అన్న విషయాన్ని మన జిందగీ కార్యక్రమం ద్వారా మాత్రం చాలా మంది తెర మీద తీసుకురావడం జరిగింది. ఉన్న వాళ్ళకే డబ్బులు వేస్తున్నారు, ఉన్న వాళ్ళకే అన్ని పడుతున్నాయి, లేని వాళ్ళ కోసం పెట్టిన పథకాలు ఉన్న వాళ్లకు వరాలవుతున్నాయన్న విషయాన్ని తెర మీద తీసుకొస్తున్నారు. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి మాట్లాడుతున్నారు? శ్రీరామ్మూర్తి, గుంటూరు. చెప్పండి శ్రీరామ్మూర్తి గారు. మేడం గారు, బీసీ ఎస్సీ వాళ్ళకి మాత్రం లోన్లు ఇస్తే బాగుంటాయి అండి. కొంచెం కొంచెంగా సబ్సిడీ లోన్లు ఇస్తే కొంచెం ఈ విషయాల్లో కొంచెం ఈ లాక్డౌన్ కదా ఇబ్బందులు పడుతున్నారు కదా, ఇప్పుడు ఇస్తే బాగుంటాయండి. కొంచెం అది రిక్వెస్ట్ చేయండి కొంచెం మేడం గారు. ఖచ్చితంగా అండి, అందరికి ఉపయోగపడే ఒక మంచి మాట చెప్పారు. థ్యాంక్ యూ అండి, మా కార్యక్రమాన్ని చూసి ఆ విలువైన సలహాలు మీరు ఇచ్చే ప్రయత్నం చేశారు. చాలా మంది కూడా అదే విషయాన్ని కోరుతున్నారు. మరో కాల్ తీసుకుందాం. హలో, హలో, నమస్తే అండి. నమస్తే మేడం, పశ్చిమ గోదావరి జిల్లా కారవాడ మండలం మేడం. మీ పేరండి? నా పేరు రమేష్ మేడం. చెప్పండి గణేష్ గారు. రమేష్ మేడం. చెప్పండి. ఇప్పుడు వాలంటరీలు ఏదే ప్రభుత్వం పథకాలు ఏది అడిగినా సరే మా వైసీపీ చెప్తే చేస్తాం అన్నారు మేడం. ఇప్పుడు మనం జగనన్న పెట్టిన చేయూత పథకం అన్నది, వైఎస్ఆర్ చేయూత పథకం అన్నది 45 సంవత్సరాలకి ఫిక్స్డ్ గా మేడం. అవును, అది వాలంటరీని అడిగితే మా వైఎస్ఆర్ నాయకుడు రాయమంటే రాస్తాము లేక లేదు. ఓకే ఓకే. అది తర్వాత క్యాష్ సర్టిఫికేట్ ఆధార్ కార్డు రేషన్ కార్డు తీసుకొని సచివాలయంలో పెట్టమంటే సచివాలయంలో ఉద్యోగస్తులేమో మీ వాలంటరీ వచ్చి ఇస్తే నేను తీసుకుంటాం అలా తీసుకుంటాడు. ఓకే, వీళ్ళని అడిగితేనేమో మా వైఎస్ఆర్ నాయకుడు పెట్టమంటే పెడతాం లేక లేదు అని అంటున్నారు. ఓకే, గ్రామ వాలంటీర్లు అయితే ఆ ప్రాంతంలో ఉన్న నేత ఎవరికి రాయమని చెప్తే వాళ్ళకి రాస్తామని చెప్తున్నారు. అవును మేడం. రెండో విషయం ఏంటంటే డ్రైనేజ్ కట్టారు మేడం. డ్రైనేజ్ మీద బిడ్డలు ఏమంటే ఆ బిడ్డలు కూడా చేయట్లేదు మేడం అధికారులు. ఓకే, ఖచ్చితంగా రమేష్ గారు, అటు మీ పశ్చిమ గోదావరి జిల్లాకి సంబంధించి అయితే మా రిపోర్టర్కి అయితే తెలియజేస్తామండి. మరి దీనికి సంబంధించిన గ్రామ వాలంటీర్లు ఎందుకు ఆ మాట అన్నారన్న విషయాన్ని కూడా తెలుసుకుంటాము. థ్యాంక్ యూ అండి కార్యక్రమాన్ని చూసి కాల్ చేసినందుకు. మరో కాల్ తీసుకుందాం. హలో, పేరండి? సత్యనారాయణ రెడ్డి మేడం. చెప్పండి సత్యనారాయణ గారు. చెప్పండి. అయితే మేడం, మాకు గవర్నమెంట్ పరంగా ఏది కూడా లేదు మేడం. ఓకే, అంటే ఇప్పుడు షాపులు ఇవన్నీ ఉన్నాయి కదా మేడం, అంటే మేము కనీసం ఏ గవర్నమెంట్ ఇది పెట్టుకున్నామన్నా లేబర్ వృత్తి ప్రకారం టైలరింగ్ వృత్తిలో అసలు ఏమి లేదు మేడం. ఎందుకనేది మాకు అర్థం కాలేదు మేడం. ఓకే, అంటే ఒక భవన నిర్మాణ కార్మికులకు ఉంది, ఎలక్ట్రిక్ వాళ్ళకు ఉంది, ప్రతి ఒక్కరికి ఉంది, కానీ ఒక టైలరింగ్ అనే ఇదిలో అసలు లేదు మేడం. ఓకే అండి. లేబర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి లేబర్ ఆఫీసర్ అడిగితే మీకు ఏమీ లేదండి అని చెప్పి చెప్తాం. ఓకే, అదే ఆర్థికంగా ప్రతి ఒక్కళ్ళు కూడా అన్ని కులాలు ఉన్నారు మేడం ఇందులో. కనీసం మేము లేబర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి లేబర్ ఆఫీసర్ గారిని సార్ మాకు అన్న ఇది ఉందా, భవిష్యత్తులో ఒకవేళ ఎవరికైనా చనిపోయినా ఇదైనా పెట్టుకోవటానికి అంటే ఓకే ఏ రకమైన ఇది లేదు అంటారు మేడం. అసలు ఎందుకనేది అర్థం కావట్లేదు మేడం. అదే ఆంధ్రాలో జగన్ టైలర్లకు గానీ చేతి గుర్తుల గానీ ఇచ్చేస్తాం. ఓకే, అదే తెలంగాణ వచ్చి అసలు ఏ రకంగా చూసినా సరే ఏం లేదు మేడం. ఓకే, అదే అర్థం కానీ ఇది మేడం. ఎంతమంది టైలర్స్ ఉండి మీరనే కాదు తెలంగాణలో ఉన్న చాలా మందికి ఎలాంటి పథకాలు అందట్లేదు అన్న విషయాన్ని తెలియజేస్తున్నారు. అధికారులను అడుగుతున్నా దానికి సంబంధించి సమాధానం రావట్లేదన్న విషయాన్ని తెలియజేస్తున్నారండి. థ్యాంక్ యూ అండి, మీరు కూడా అదే ఆవేదన చూసుకొచ్చారు. ఖచ్చితంగా దానికి సంబంధించి అయితే ప్రజాప్రతినిధుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నాము ఎప్పటికప్పుడు అయితే. మరొక తీసుకుందాం. హలో, నమస్కారం అండి. నమస్తే అండి, మీ పేరు ఎక్కడ నుండి? మక్కయ్య గారు మాట్లాడదా? చెప్పండి.
హలో నమస్తే అండి. మాకు పడలేదండి డబ్బులు. నాకు ఏం డబ్బులమ్మా? అదే ఆ జగన్ వేసే డబ్బులు. వైఎస్ఆర్ చేయితనా లేకపోతే ఏంటిది? హలో హలో ఏం డబ్బులు పడలేదమ్మా? నాకు అది రాదులే. ఓకే థ్యాంక్ యూ అండి కార్యక్రమం చూసి కాల్ చేసినందుకు. వైఎస్ఆర్ చేయూత పథకానికి సంబంధించిన డబ్బులేమో ఎందుకంటే అది రీసెంట్గానే పెట్టారు కాబట్టి ఒక్కసారి దానికి సంబంధించిన అకౌంట్స్ కావచ్చు, నెంబర్ కావచ్చు, డాక్యుమెంట్స్ సరిగ్గా ఇచ్చారా లేదా ఒకసారి చూసుకోండి. గ్రామ వాలంటీర్ వ్యవస్థకు సంబంధించి అయితే సరిగ్గా పనిచేయట్లేదు అన్న విషయాన్ని మాత్రం మన జిందగీ కార్యక్రమం ద్వారా చాలామంది తెలియజేయడం జరుగుతుంది. ఖచ్చితంగా దానికి సంబంధించి అధికార దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేద్దాం. జిందగీ స్పెషల్ రైడ్ కొనసాగించే ముందు న్యూస్ అప్డేట్స్ ఉంటాయి, ఆ తర్వాత యథాతథంగా మన స్పెషల్ రైడ్ కొనసాగుతుంది. ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ అస్.